ఉపాధికి సమాజానికి అవసరమయ్యే కొత్త కోర్సులను ప్రవేశపెడతామని విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి తెలిపారు. డిగ్రీ స్థాయిలో సైబర్ సెక్యూరిటీ కోర్సును ప్రవేశపెట్టిన మంత్రి ఉన్నత విద్యలో మూల్యాంకన పద్ధతులపై సిఫార్సులతో రూపొందించిన ఐఎస్బి నివేదికను ఆవిష్కరించారు. సైబర్ నేరాలపై విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించేలా కోర్సును రూపొందించినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య లింబాద్రి వెల్లడించారు. సంప్రదాయ డిగ్రీ కోర్సులలో నాలుగో సెమిస్టర్లో నాలుగు క్రెడిట్లతో సైబర్ సెక్యూరిటీని ఈ ఏడాది నుంచి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. విద్యలో సమూలమైన మార్పులు తీసుకొచ్చినప్పుడే పిల్లల భవిష్యత్తుకి మంచి బాటలు వేయడానికి అవకాశం ఉంటుంది. స్కూల్ లెవెల్లో అయితే ఆటోమేటిక్గా మనం కొన్ని చర్యలు తీసుకుంటున్నాం, కానీ మూస పద్ధతిలో బోధనలు కాకుండా సమాజంలో సమాజానికి అవసరమైంది, సమాజంలో డిమాండ్ ఉన్నది. విద్యార్థి చదవగానే సమాజంలో వెళ్ళగానే తను బ్రతుకుదెరువు ఉండేటట్టు కోర్సు డిజైన్ చేయండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే మాకు చెప్తూ ఉంటారు. ఈ సంవత్సరం నుండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిగ్రీ కళాశాలల్లో ఈ సైబర్ సెక్యూరిటీ కోర్సును ఒక జనరల్ ఎలెక్టివ్ సబ్జెక్టుగా ప్రవేశపెట్టడం జరుగుతున్నది. అంటే బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ అన్ని రకాల విద్యార్థులు ఈ యొక్క కోర్సును అధ్యయనం చేసేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా విద్యార్థులు ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి విషయం మీద ఎంతో అవగాహన పెంపొందించడానికి అవకాశం ఉంటుంది.